చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ మై విలేజ్ షో ద్వారా తెలంగాణ ఆశకు మళ్ళీ జీవం పోస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు గంగవ్వ సుపరిచితులయ్యారు. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె మాటలు పాటలకు జనం ఫిదా అవుతుంటారు. అలాంటి గంగవ్వ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మీ అందరికీ నమస్కారం. నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంతగాని నాకు అనరాదు. నేను చదువుకోలేదు కదా అయ్యా, నా కష్టం సుఖం అందరికీ చెప్పిన రాజమని రాజా అని చూసిండ్రు. చంద్రబాబు నాయుడిని నేను ఆ సార్ను నేను అన అంటే వాళ్ళే టీవీ ఛానల్లో వచ్చి అనిపిస్తే అన్న గాని మీరు తప్పు పట్టుకోకుండ్రి, దయచేసి తప్పు పట్టుకోకుండ్రి, క్షమించుండ్రి, నాకు తెలియదు ఎక్కువ అను అంటేనే అంటన్నా. అప్పుడు ఏదో మీరందరు ఏ బట్టి నాకు ఇంత గూడా అయింది, మీరు తప్పు పట్టుకోకుండ్రి, నా మాట గురించి దారిపోతే క్షమించుండ్రి అయ్యా, నేను తప్పు అనుకోను అయ్యా. అసలు వివరాల్లోకి వెళ్తే ఉగాది పర్వదినం సందర్భంగా ఓ తెలుగు ఛానల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో గంగవ్వ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఛానల్ వారు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలను గంగవ్వతో చెప్పించారు. ఈ క్రమంలో ఛానల్ ప్రతినిధి చంద్రబాబు లోకేష్ ఫోటోలు చూపించి ఈ నాయకుల జాతకం ఎలా ఉంటుందో చెప్పాలంటూ అడిగారు. దీంతో గంగవ్వ చంద్రబాబుకు గ్రహణం పట్టిందంటూ గంగవ్వ చెబుతుంది. ఇంతవరకు బాగానే ఉన్న గంగవ్వ చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడిన వీడియోను కొందరు నెట్టింట వైరల్ చేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గంగవ్వ మళ్లీ తెరపైకి వచ్చి అప్పుడు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నట్లు చెప్పారు. టీవీ ఛానల్ వాళ్ళు అనమంటేనే అన్నానని తప్పుగా అనుకోవద్దంటూ పేర్కొన్నారు. మాట జారితే క్షమించండి అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి క్షమాపణలు కోరారు. అయితే గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.